Mm-hmm. शन्ताकारम् भुजगशयनो पद्मनाभं सुरेशं विश्वाधारम् गगनसदृशं मेघवर्णं शुभागौ लक्ष्मीकान्तौ कमलनयनौ योगी हृत ध्यानगम्यों वंदे विष्णुहर सर्वलोकनाथ आ

शङ्कर लोकशङ्कर सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय पुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासम् सर्वलोकहिते रतं, रतं। वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्थम् निरुच्यते जन्मजरादिशान्त्यै शर्व शिवस्ताणु भूताय संभव भावो भर्त प्रभव प्रभुरीश्वर श्लोक సర్వ చూచాం శర్వ దూచాం శివ దూచాం స్థాణు దూచాం భూతాది చూచాం నిధిరవ్యయ అవ్యయ నిధి అది కూడా చూచాం సంభవ కూడా చూచేశాం ఇక అక్కడ ఐదు మిగిలి ఉన్నాయి భావన భర్త ప్రభవ ప్రభు ఈశ్వర ఈ శ్లోకంలో ఈ ఐదు నామాలు మిగిలి ఉన్నాయి సర్వ శర్వ శివ స్థాణు सम्भवः भावनः <coughs> भावनः <नहीं? coughs> सर्वेषां भोक्तृणां फलानि భావయతి అంటే దదాతి భావతి అంటే దదాని అర్థం ఇక్కడ సర్వేషాం భోక్తృ ఫలాని భావయతి ఇది భావన అంటే భావయతి దదాతి ఇది భావన సర్వేషాం అందరికి కూడా సర్వులకు భోక్తృ ఫల భోక్తలు ఎవరైతే ఉంటారో అంటే చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భోక్తలు అటువంటి భోక్తృణ ఫలాన్ని అంటే ఫలితాల్ని భావయతి ఇది లేక దాతి ఇది కాబట్టి ఎవరైతే ఆ ఫలితాలని ఇస్తాడో ఆయన్ని భావన అని అంటారు సరేనా అంటే సర్వులకు అందరికి కూడాను సర్వేషాం వారి వారి కర్మానుసారంగా వాళ్ళు ఆచరించినటువంటి కర్మలకు అనుకూలంగా అనుగుణంగా సముచితమైనటువంటి ఫలాలు అది అక్కడ ఫలాలు ఎలా ఉండాలి ఏ కర్మకు ఏ విధమైనటువంటి ఫలితం ఉండాలనో అటువంటి ఫలాలుగానే ఉండాలి అవి సముచిత ఫలాలు ఇటువంటి సముచిత ఫలాలని అందించేటువంటి వాడు కనుక భగవంతుణ్ణి శ్రీ మహావిష్ణువుని భావన అని కీర్తించడం జరిగింది ఫలితాలు మనకు వస్తాయి కానీ మన ఆశలకి మన ఊహలకి మన భావాలకి ఫలితాలు రావు ఎప్పుడు కాబట్టి మన మనసు ఎన్నో ఊహించవచ్చు ఆ ఊహించిన వాటికంతా ఫలితాలు రావు కాబట్టి అదృష్ట కారణాలు ఉంటాయి మనకు దృష్ట కారణం ఇప్పుడు భోంచేశాం అది కర్మ ఆకలి తీరింది ఫలం తెలిసిపోతా ఉంది అది దృష్ట కారణం కదా అదృష్ట కారణాలు ఉంటాయి మనం మామూలుగా చూస్తూ ఉంటాం ఇవి అనేకం ఉంటాయి ఎందుకంటే మనకు జీవితం లేదన్నా జరిగినప్పుడు అసలు ఇది ఎందుకు జరిగిందోనండి నా జీవితంలో అర్థం కావడం లేదు ఊహించలేకపోతున్నాను నేను ఏం కారణమో ఇది నాకు అర్థం కావడం లేదు అంటాను చూచారా సరే జరిగింది కదా జరిగిన తరువాత దీని కారణం ఏమిటో నేను ఊహించలేకపోతున్నాను అని నువ్వు అన్నప్పుడు కారణాన్ని నువ్వు ఊహించలేకపోవచ్చేమో కానీ కారణం ఉందా లేదా అది నీకు కనిపించడం లేదు కదా కాబట్టి దృష్ట కారణం కాదు అదృష్ట కారణం అదే నేను చెప్పేది కాబట్టి దానికి అదృష్ట కారణం కారణం ఉంది కాకపోతే అది అదృష్టంగా ఉంది ఇది ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తాం చూచారా కాబట్టి మనకు జీవితంలో ఎన్నో జరిగిపోతూ ఉంటాయి మనకు జరిగేవన్నీ కూడా కర్మఫలాలు మనం గతంలో ఆచరించినటువంటి కర్మలకు అనుగుణమైనటువంటి ఫలితాలే మనకు అందుతూ ఉన్నాయి ఈ ఫలితాలు ఇచ్చేటువంటి వాడు భగవంతుడు కానీ ఆ ఫలితాలు అయితే మనకు అందుతున్నాయి కానీ ఏ ఫలితాలు ఎందుకు వస్తూ ఉన్నాయో వాటి వెనక కారణాలు ఏంటో మనకు అర్థం కాదు కాబట్టి కర్మకి కర్మ ఫలానికి సంబంధం ఉంది కర్మకి కర్మ ఫలానికి అందుకని నేను సముచితాన్ని జా జాగ్రత్తగా వాడాను సముచితమైనటువంటి ఫలాలు అన్నాను అంటే ఏ కర్మకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అది ఎందుకు వచ్చిందో ఆ ఫలితాన్ని మనం ఊహించలేకపోవచ్చు కానీ రాదగింది కనుక వచ్చింది కానీ రాకూడనిది అయితే మాత్రం వచ్చేందుకు అవకాశం లేదు నీకు ఏ ఫలితం అయితే వచ్చిందో దీని వెనక కర్మ ఉంది ఆ కర్మకి ఈ ఫలితానికి సంబంధం ఉంది ఈ సంబంధాన్ని కుదిర్చేది ఎవరు ఈ కనెక్షన్ ఏర్పరిచేది ఎవరు అనేది ప్రశ్నే ఏ స్వామిజీ అది మామూలుగా అదే మనకు భగవంతుడు మీకు చెప్పాను కనుక తెలుసు పెద్ద పెద్ద మతాలే తప్పులు చేసాయి అలా తప్పులు చేసినటువంటి పెద్ద మతం ప్రపంచంలోనే ఈరోజు నంబర్ వన్ పాపులేషన్లో చూస్తే ఆ మతం ఏంటో తెలుసా మీకో క్రిస్టియన్ అనుకుంటారు మీరు కాదు బౌద్ధ మతం బౌద్ధ మతానికి మించి ఇంకొకటి లేదు వాళ్ళు చెప్పేది అదే కర్మకు ఫలితం ఎట్లా వస్తుంది అంటే కర్మ కర్మే ఫలితం ఇస్తుంది అని ఫినిష్ ఆచార్యులు వారికి ఒక క్షణం పట్టింది దాన్ని కట్ చేయడానికి కర్మ జడం కదా జడము ఫలితాన్ని ఎట్లిస్తుందా దానికి జ్ఞానం ఉండాలి కదా ఏ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలని కాబట్టి కర్మకి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఎక్కడుంది కర్మకు ఫలితం వస్తుంది కానీ కర్మ యొక్క ఫలితాన్ని కర్మే ఇవ్వలేదు కదా ఎందుకంటే కర్మ జడం కనుక కాబట్టి కర్మ ఫలితాన్ని ఇచ్చేది ఎవరో వాళ్ళు ఆచరించినటువంటి కర్మలు తెలిసిన వాడు అయి ఉండాలి దానికి సముచితమైనటువంటి ఏ ఫలం ఇవ్వాలనో అర్థమైనటువంటి వాడు ఉండాలి అటువంటి వాడే ఇవ్వగలడు వాడెవరు ఎవడైనా కానీ జ్ఞానం కలిగిన వాడు వాడు జ్ఞానం కలిగిన వాడు సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడివ్వగలడే కానీ ఇంకొకడిచ్చేందుకు అవకాశం లేదు అందువల్ల రవణ మహర్షి ఎత్తుకోవడమే ఉపదేశ సారంలో కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకిం పర కర్మ తడం కర్తూరాజ్యతే ఫలం కర్మకిం పర కర్మ తడము కర్తు ఆజ్ఞయా ఫలం ప్రాప్యతే కర్తు ఈ సృష్టి కర్త ఎవరైతే ఉండడు అంటే అతనికి సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం సంపూర్ణంగా ఉంది గనక అటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడే కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యదే వీళ్ళు అంటున్నారు కదా కర్మిస్తుంది కర్మకు కర్మే ఫలితాన్ని ఇస్తుందని కర్మకింపరం నేను వాళ్ళ గ్రంథాలన్నీ చూశాను దీనికి ఏం చెప్తారు వీళ్ళని అందులో లేటెస్ట్ ఉండేటువంటి వాళ్ళు కొందరు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తూ ఉన్నారు దాన్ని ఏది సపోర్ట్ ఏమని ఇస్తున్నారు తెలుసా అయ్యా ఒక స్విచ్ ఉంది స్విచ్ చేసాము లైట్ వెలుగుతుందా లేదా స్విచ్ జడం కదా స్విచ్ చేస్తే లైట్ ఎలుగుతుంది కదా కాబట్టి కర్మ జడమైనా కూడా ఫలితాన్ని ఇస్తుందని ఓ మహాజ్ఞాని స్విచ్ కాదా వేసేది నా చెయ్యి అర్థమవుతుంది అది కూడా తెలియకపోతే మనం ఏం చేస్తాం స్విచ్ కాదు వేసేది నా చెయ్యి ఎవడైతే శుచి మీద చేయి పెట్టి వేస్తున్నాడో వాడిని జ్ఞానం కలిగిన వాడిని శుచికి లేదు జ్ఞానం అర్థమవుతుంది ఇప్పుడు మీకు కాబట్టి కర్మ కిం పరం కర్మ జడం గనక కర్మ కిం పరం అది జ్ఞానం కలిగింది ఎట్లా అవుతుంది కర్మ కర్మ తత్ కర్మ జడం కాబట్టి కర్మ అనేటువంటిది జడము జడమనేటువంటిది ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి ఇక్కడ భగవంతుణ్ణి భావనుడు భావన అంటున్నాం ఎందుకో తెలుసా మనం ఎప్పుడెప్పుడో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలన్నీ అందుతూ ఉన్నాయి మీకు తెలుసో తెలియదో కానీ ఒక రహస్యం చెప్తున్నా మీరు నేను ఇక్కడ వాళ్ళం అందరం ఇంక్లూడింగ్ తవలిస్టు గత జన్మల్లో ఏమేమి పుణ్యకర్మలు చేశామో వాటన్నిటి ఫలితంగా ఈరోజు విష్ణు సహస్రనామం వింటూ ఉన్నాం మీరు ఆలోచించారో లేదు సరేనా ఎన్ని లక్షల మధ్య ఉండారో అందరు వచ్చి కూర్చొని వినలేరు కేవలం ఆ పుణ్య ఫలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది తెలియదు మనకు ఇప్పుడు కొద్ది లోతుకి అర్థం చేసుకోవాలి నాయన మనం పదార్థనలు చేస్తూ ఉన్నాం కదా అది కర్మ ఉన్నా కాదా అలౌకి కర్మ దానికి ఫలితం ఉంటుందా లేదా ఉంటుంది అట్లాగే నువ్వు భజన చేసావు కదా అది కర్మ భజనకు ఫలితం ఉంటుందా లేదా ఉంటుంది ఏంటది దయ కదా అలౌకిక కర్మ కనుక ఆ దయకు ఫలితం ఏంటి దయ వస్తుంది దాని ఫలితం ఏంటి మనకు తెలియదు సరేనా కారణమైతే ఉంది కానీ దయకు ఫలితం మనకు తెలిసి రాదు అది ఎవరికి తెలుసు సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడికే తెలుసు అందరం కలిసి భజన చేస్తూ ఉండొచ్చు ఒకడు నాకు ప్రమోషన్ రావాలి అనే ఆ భజన చేయొచ్చు ఒకవేళ వాడికి అందితే ప్రమోషనే అందుతుంది కానీ జ్ఞానం అందే అవకాశం లేదు నాకు భక్తిని పెంపొందించు భగవాన్ ఇది భావన ప్రధానమైనటువంటిది ఎందుకని ఆయన భావన మన భావాలన్నీ గుర్తించేవాడిని ఆయన కాబట్టి ఏ ఏ కర్మల్ని ఏ ఏ విధంగా చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా తెలిసినటువంటి వాడు తాను కదా కాబట్టి చేసేవాళ్ళ మనం ఇచ్చేవాడు తాను చేసేవాళ్ళ మనం ఇచ్చేవాడు తాను అందుకని అలా ఇచ్చేటువంటి వాడు తాను కనుక ఆయన ఏమన్నారో తెలుసా నెక్స్ట్ తర్వాత